హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య ఈరోజు వీడియోలో ప్లెయిన్ శారీతో సిక్స్టీ సెవెన్ ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుందామండి లైనింగ్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్రేప్ లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ని సెంటర్కి డివైడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి వేస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలండి బాక్స్ ప్లేట్ కోసం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఫార్ములా ప్రకారం ప్రీవియస్ వీడియోలో చెప్పానండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు పెడతాను విత్ అప్రాక్సిమేట్లీ వన్ మీటర్ తీసుకోవాలి సైడ్ స్టిచ్చెస్ కోసం వన్ ఇంచు మెజర్ చేసుకొని అక్కడి నుండి త్రీ ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ త్రీ ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ప్లేట్స్ని వన్ సైడు ఈ విధంగా పెట్టుకొని ద సైడు ఆపోజిట్ సైడు మార్క్ చేసుకున్న దగ్గరికి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫోర్ బాక్స్ ప్లేట్స్ బ్యాక్ పార్ట్కి ఫోర్ బాక్స్ ప్లేట్స్ వస్తాయండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్ కాకుండా ఓన్లీ ప్లేట్స్ మెజర్ చేసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి చూసారు కదా ఈ విధంగా ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి లెంత్ సిక్స్ ఇంచెస్ అండి ఈ ఫ్రిల్స్ని కూడా బాక్స్ ప్లేటెడ్ కానీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి సో పైన త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ సైడ్ స్టిచ్చెస్ విచ్చి పెట్టుకొని సేమ్ ఇక్కడ కూడా వన్ ఇంచ్ సైడ్ స్టిచ్చెస్ కోసం విచ్చి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి ప్లేట్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వన్ సైడు ఆపోజిట్ సైడు వన్ సైడు మన వైపు ఉండే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ టైప్లో స్టిచ్ చేసుకోవాలి పైన బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద లేయర్ కోసం బాక్స్ ప్లేటెడ్గా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు పై లేయర్ని డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైన ఫ్రిల్ లేయర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్ పార్ట్కి హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకొని పై నుండి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి డౌన్ పార్ట్లో బ్యాక్ సైడు పోగులు రాకుండా ఈ విధంగా స్టిచ్చెస్ అనేవి లోపలికే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లైనింగ్ బాటమ్ పార్ట్ని మెయిన్ బాటమ్ పార్ట్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఎనదర్ బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా టూ బాటమ్ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ లైనింగ్ క్లాత్తో మెజర్మెంట్ తీసుకుందాము లైనింగ్ క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి బాడీ లెంత్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని మెజర్ చేసుకుందాము బోట్ నెక్ కోసం మెజర్ చేస్తున్నానండి నెక్ లెంత్ టూ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ పార్ట్ త్రీ ఇంచెస్ షోల్డర్ పార్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్కి మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ మెజర్మెంటు తీసుకోవాలి ఆర్మ్ హోల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్టీకి పావించు లో తీసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర కరువు కోసం వన్ ఇంచ్ మెజర్ చేసుకొని కరువు తీసుకోవాలి చెస్ట్ సెవెన్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి అలాగే వేస్ట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే మెజర్ చేసుకోవాలి చెస్ట్ మెజర్మెంటు వేస్ట్ మెజర్మెంటు యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై ఫోర్ తీసుకొని మెజర్ చేసుకోవాలి అండ్ కచ్ కోసం వన్ ఇంచు మెజర్ చేసుకోవాలి అలాగే మనం క్లాత్ని రివర్స్ చేస్తాం కనుక ఎక్స్ట్రా హాఫ్ ఇంచు తీసుకోవాలి టోటల్గా సైడ్ కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి డౌన్ పార్ట్లో హాఫ్ ఇంచు సైడ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో పావించు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి జిప్ కోసం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ పావించు ఎక్స్ట్రా క్లాత్ని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్లో మెజర్ చేసుకున్న తర్వాత ఆ మెజర్ చేసుకున్న ప్లేస్ని విచ్చి పెట్టుకొని ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి పావించు లో తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి ఈ విధంగా పాపించు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే నెక్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి సెంటర్లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఈ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర ఈ విధంగా ప్లెయిన్ క్లాత్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి పిల్లలకి పుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ టూ పార్ట్స్ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఈ కార్నర్స్లో ఈ చిప్స్ని రిమూవ్ చేసుకోవాలండి లేదంటే పిల్లలకి గుచ్చుకుంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్ని యూజ్ చేసినట్లయితే ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలండి అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు బ్యాక్ పార్ట్కి మాత్రమే షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోకూడదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఈ రెండింటినీ కలిపి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి అలాగే ఎండర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి అండ్ పోగులు రాకుండా ఉంటాయి అండ్ కుచ్చుకోకుండా ఉంటాయండి పిల్లలకి చూసారు కదా ఈ విధంగా వస్తుంది స్టిచ్ చేయగా ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా కార్నర్స్లో చిప్స్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా ఇక్కడ బ్యాక్కి నార్మల్ చిప్ని యూజ్ చేస్తున్నానండి జిప్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా జిప్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి పైన హుక్స్ కాజా ఒకటి కుట్టుకోవాలి అండ్ డౌన్ పార్ట్లో ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ లాగా డిజైన్ కోసం బాటమ్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ని తీసుకోవాలి స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి లెంగ్త్ త్రీ ఇంచెస్ మెజర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు క్లాత్ని రివర్స్లో పెట్టుకొని సైడ్స్ టూ ఇంచెస్ లెంత్ ఉండే విధంగా మెజర్ చేసుకొని క్లాత్ని పైన పెట్టుకోవాలి ఈ విధంగా బోత్ సైడ్ టూ ఇంచెస్ లెంత్ ఉండే విధంగా మెజర్ చేసుకొని పైన క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా బాడీ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లాక్ క్లాత్ని ఈ మెరిన్ కలర్ క్లాత్ని కలిపి డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసము స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ విత్ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ థ్రెడ్స్ని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఇదే విధంగా ఎంటర్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా టూ థ్రెడ్స్ని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి ఈ టూ థ్రెడ్స్ని బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ బాడీ పార్ట్కి డౌన్ నుండి వన్ ఇంచు గ్యాప్ తీసుకొని ఈ విధంగా థ్రెడ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు పఫ్ స్లీవ్స్ని ఎలా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి టోటల్గా ఫోర్ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి లెంత్ సెవెన్ ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి స్లీవ్ లెంత్ అనేది బేబీ హ్యాండ్ బట్టి ఉంటుందండి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత పైన నుండి టూ ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇది పఫ్ కోసం అండి ఈ విధంగా పఫ్ కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి మెజర్ చేసుకుంటే ఫైవ్ ఇంచెస్ అండి ఇది యాక్చువల్ లెంత్ అండి ఇప్పుడు ఫ్రిల్స్ కోసం టూ ఇంచెస్ ఈ విధంగా సెంటర్ నుండి మెజర్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్ కోసం టూ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి యాక్చువల్ స్లీవ్ లెంత్ కన్నా పఫ్ స్లీవ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి సో ఫైవ్ ఇంచెస్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఆ పఫ్ కోసం విచ్చి మిగిలిన దగ్గర నుండి మనం మెజర్ చేసుకోవాలండి ఇక్కడ సెంటర్లో ఫ్రిల్స్ కోసము టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సో విత్ కూడా యాక్చువల్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ అయితే సిక్స్ ఇంచెస్ అండ్ డౌన్ పార్ట్లో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కనుక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి అండ్ కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అండ్ ఫ్రిల్స్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం పావించు ఈ విధంగా లోపలికి వన్ సైడ్ కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత శాటింగ్ క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి శాటింగ్ క్లాత్ మెయిన్ సైడ్ ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని టూ స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కరువు చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూ పైనుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రిల్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఇంకోసారి ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పైన కింద స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుంది చూసారు కదండి పఫ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో లోతు ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా ఎంద స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి స్లీవ్ డౌన్ పార్ట్లో బార్డర్ కోసం వెల్వెట్ ప్లెయిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి బ్లౌజ్లో వచ్చిందే ఈ క్లాత్ని పైన హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి సైడ్న ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనండి స్టిచ్ చేసుకోవాలి వెల్వెట్ క్లాత్ విత్ త్రీ ఇంచెస్ అండి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది ఎడ్జెస్లో క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని వీడియోలో క్ చూపిస్తున్నట్లుగా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వెల్వెట్ క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా వన్ ఇంచ్ క్లాత్ ఈ విధంగా వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇదే విధంగా ఎంత స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని స్లీవ్స్కి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి లో తీసుకున్నాం కదా ఆ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఈ విధంగా స్లీవ్స్ని సెంటర్లో పెట్టుకొని షోల్డర్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఎంద స్లీవ్ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ బాటం పార్ట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఆ బాటమ్ పార్ట్స్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా రివర్స్లో బాటమ్ పార్ట్ని వేస్ట్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా బాటమ్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లోన ఫ్రంట్ పార్ట్లోన బాటమ్ పార్ట్స్ని స్టిచ్చేసిగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఈ విధంగా పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి బాడీ సైజ్ ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా ఆ మెజర్ చేసుకున్న ప్లేస్లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్లో మెయిన్ క్లాత్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కూడా సపరేట్గా రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి బాడీ సైడ్స్ ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల గుచ్చుకోకుండా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి బోత్ సైడ్స్ ఇప్పుడు డౌన్ పార్ట్లో మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు వేస్ట్ దగ్గర బౌని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ బౌని ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపించానండి చూడవారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ విధంగా బౌండ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండీ ప్లెయిన్ క్లాత్తో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ ఇన్ ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి